నియోజకవర్గంలో చౌరెడ్డి గారి ఆధ్వర్యంలో నెమలికలతో అయితే ఇక్కడ వినాయకుని విగ్రహం అయితే చేశారు. సో చౌరెడ్డి గారి కుమారుడే ఉన్నారు. సో వారిని అడిగి మనం మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. నమస్తే అన్న. విగ్రహానికి ఎన్ని నెమలికలు వాడారు, ఏం స్పెషల్? అంటే ప్రతి ఇయర్ మీరు డిఫరెంట్గా చేస్తారు కదా. ముఖ్యంగా ఈరోజు అందరు ఇక్కడ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎన్నో సుమారు 10 సంవత్సరాల నుంచి అద్భుతంగా వినూత్నంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా చేయడం ఆయనతో వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం సుమారు 15,000 నెమలీకలతో ఈసారి వినాయకుని చేయడం, దానికి సంబంధించినటువంటి కళాకారులు ఏ విధంగా అయితే బాహుబలి షూటింగ్స్ వచ్చేస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చి సుమారు 10 రోజుల పాటు అక్కడ చేయడం, అదేవిధంగా మీరు అక్కడ చూడొచ్చు లడ్డు కూడా సుమారు 1000 కేజీ లడ్డు చేయడం జరిగింది. దాంట్లో కూడా సుమారు మన ముస్లిం సోదరులైనటువంటి అష్రఫ్ షరీఫ్ అనే ఇద్దరు ముస్లిం సోదరులు సుమారు 1000 కేజీ లడ్డు వాళ్ళు ఉచితంగా చేయడం, ఇది సుమారు ఒక 10 ఏళ్ళ నుంచి ఆన్వాటికి రావడం, ఈ విధంగా మన చెవిటి బాస్కెట్ గారు ఎమ్మెల్యే గారు పిల్లల్లో ఒక భక్తి భావన పెంచడం వల్ల ఎంతో డిసిప్లిన్ కానీ అదేవిధంగా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 120,000 విగ్రహాలు మన చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పట్టి విగ్రహాలు పంపిణీ చేయడం పర్యావరణ కాలుష్యం కాకుండా, అదేవిధంగా ప్రతి గడపలోనే కాకుండా ప్రతి వీధిలో కూడా విగ్రహం ఉండాలనేసి సుమారు 1000 విగ్రహాలు ప్రతి సుమారు ఒక్కొక్క పంచాయతీకి 10 విగ్రహాలు ఇవ్వడం ఎంతో కూడా సంతోషించే విషయం. యువతలో కూడా ఇది ఎంతో ఉత్సాహంగా ఇస్తుందనే సుమారు కోరుకుంటున్నాను. అదేవిధంగా వినాయకుడు ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి సుమారు 7 రోజుల పాటు ఈ వినాయక చవితి అమలకుండా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారి ఆశ తీసుకోవడం. నార్మల్గా విగ్రహాలు అయితే మనం నిమజ్జనం చేస్తాము, ఇక్కడ నెమలికలు ఉన్నాయి కదా, మీరు వీటిని ఏం చేస్తారు? 7వ రోజు మేము భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి సందర్భంగా తిరుపతిలోని తిరుపతి నగరంలోని వాడవాడల వినాయకుడి మండపాలతో దర్శిస్తున్నాయి. సో ఇక్కడైతే విగ్రహం ఉంది, ఇక్కడున్న విగ్రహం యజమానులతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి తెచ్చారు విగ్రహము? విగ్రహం బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. శ్రీ లక్ష్మీ పద్మావతి హోల్సేల్ శారీస్ షాపింగ్ మాల్ తరఫున బాల వినాయక్ ఆధ్వర్యంలో మనం విగ్రహాన్ని పెట్టడం జరిగింది. కావున 50 మంది భక్తులకు దర్శన నిమిత్తం వచ్చే 50 మంది భక్తులకు మనం వాటర్ బాటిల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే అందరు ప్రసాదాలు పెడుతున్నారని మీరు వెరైటీగా చేస్తున్నారు? అంటే ప్రసాదాలు అందరూ కామన్గా పెడతారు, వాటర్ అనేది ఎక్కడ ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేసింది లేదు. సో భక్తులు కొంచెం అలసటగా వచ్చిన వారికి పేద తీరేలాగా వాటర్ బాటిల్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఎన్ని చేశారన్నా? 1,000-1,200 బాటిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి లేదనకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం అడిగి మరీ ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్స్ అన్న.